ॐ गं गणपतये नमः। ॐ ऐं सरस्वत्यै नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ सहनाववतु, सहनौ भुनक्तु, सहवीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु, मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पीएमसी नाद साधन संगीत शिक्षण तरगतुलकु संगीत अभिलाषुलंदरिकी कूडानु ई नाद साधन द्वारा चाला आसक्तिगा अनेक विषयालु तेलुसुकुनि श्रद्धतो साधन चेस्तुन्नटुवंटि शिष्युलकी अलागे नाद साधनलो आसक्तिकरमैन विषयालु तेलुसुकुंटुन्नटुवंटि संगीत अभिलाषुलंदरिकी कूडा नाद साधन कार्यक्रमानिकि पुनःस्वागतम्। మాయామాళవగౌళ కరహరప్రియ రాగాలు కళ్యాణి రాగం గురించి తెలుసుకుని మాయామాళవగౌళ రాగంలో ఒక గీతం కూడా చిన్నది గణపతి మీద చక్కగా నేర్చుకున్నారు. చాలామంది మీరు పాడుతున్నారు, పాడుకోగలుగుతున్నారు అని నేను భావిస్తున్నాను. అయితే కళ్యాణి రాగం గురించి కూడా తెలుసుకున్నాం. ఈ మూడు రాగాలు సాధన చేస్తే మళ్ళీ 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 ప్రతి భాగంలో చెప్తున్నా, ఈ మూడు రాగాలు సాధన చేస్తే 12 స్వరస్థానాల యొక్క స్వచ్ఛత పట్టు వస్తుంది. ముందు ఆ స్వచ్ఛత పట్టు వచ్చాక తర్వాత మిగతా వాటిని ఎలా పాడాలి, ఏ రాగంలో ఏ స్వరం అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి కళ్యాణి గురించి కూడా తెలుసుకున్నాం. ఈ కళ్యాణి రాగంలో ఒక పాట అనేటువంటిది నేర్చుకునే ముందుగా శంకరాభరణ రాగం లో తెలుసుకున్నాం మనం. శంకరాభరణ రాగానికి కళ్యాణికి తేడా ఏంటంటే ఒక్క మధ్యమమే. ప్రతి మధ్యమ రాగం అయితే కళ్యాణి, శుద్ధ మధ్యమం అయితే శంకరాభరణం. స రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. శంకరాభరణని కూడా చాలా నిర్దిష్టంగా స్వరాలను పాడుతూ సాధన చేయాలి అంటే ఏం చేయాలంటే శంకరాభరణ రాగాన్ని షట్కాలంలో మొదటి కాలం ఇక్కడ కూడా పాడాలి. స రి గ మ అన్నీ పెద్ద స్వరాలే, ఒక్క మా తప్ప. మా అయితే కళ్యాణంలో అన్నీ పెద్ద స్వరాలే. శంకరాభరణలో రీ రీ చతుశ్రుతి రిషభం గ అంతర గాంధారం మా ఒకటి, మా శుద్ధ మధ్యమం, పద చతుశ్రు దేవతం, నీ కాకలి నిషాదం. వెస్టర్న్లో వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకునేవాళ్ళు పియానో మీద కీబోర్డ్ మీద అన్నీ తెల్ల కీస్. తెల్ల కీస్ అంటే ఏంటి, తెల్ల మెట్లు ఉంటాయి కదా కీబోర్డ్లో, తెలుపు నలుపు 12 వరకు కలిపితే ఒక స్థాయి అంటారు, ఒక ఆక్టేవ్ అంటారు దాన్ని. ఆ 12 మెట్లలో అన్నీ తెలుపు కనుక వాయిస్తే
ఎక్కడి నుంచి సి స్కేల్లో ఎక్కడైనా వాయిస్తే వస్తుందా గురువుగారు అని అడగచ్చు. మళ్ళీ అదో ప్రమాదం. ఎక్కడి నుంచి వాయిస్తే రాదు. సి స్కేల్ అంటే మళ్ళీ ఏమిటి? సి స్కేల్ అంటే ఏమిటి? సి స్కేల్ అంటే సా ఒకటో శృతి, అక్కడ సా చేసుకోవాలి. అక్కడ వాయిస్తే వరుసగా అన్ని మేజర్ స్కేల్ వస్తుంది, దాన్ని మేజర్ స్కేల్ అంటారు. సరిగమపదనిధ సానిధపమగరీస అలా వస్తుంది పియానా మీద కూడా. సో ఇది వెస్టర్న్కి చాలా మేజర్ స్కేల్ అంటారు. దీన్ని ప్రధానంగా ఈ స్కేల్లో ముందు చెప్తారు. తేలిగ్గా ఉంటుంది కాబట్టి కీబోర్డ్ మీద ఇలా కార్డింగ్ పట్టుకోవడానికి దీన్ని నేర్పిస్తారు. అలాగే కర్ణాటక సంగీతంలో కూడా చాలా ప్రధానమైనటువంటి రాగం ఇది. కానీ ప్రథమం చెప్పరు ఇక్కడ. ఇక్కడ మన ప్రథమ రాగం ఏమిటి? మన ప్రథమ రాగం వచ్చి మాయామాళగోళ. వెస్టర్న్ వాళ్ళకి ఈ శంకరాభరణం. హిందుస్థానీ వాళ్ళకేమిటి? యమన్ థాట్ అంటారు. యమన్ థాట్ అంటే ఇందాక మనం నేర్చుకున్న కళ్యాణియే. సో అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో ప్రారంభిస్తారు సంగీతాన్ని. ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచ సంగీతాలన్నిటికీ కూడా మన వేదాల నుంచి వచ్చిన స్వరాలు, ఈ 12 స్వరస్థానాలే మూలము. కాబట్టే మనం యోగాభ్యాసం చేస్తున్నప్పుడు శ్వాస మీద ధ్యాస ఎలా ఉంచాలని అనుకుంటూ మనం చేస్తాం కదా, అదే ప్రధానం కదా మనకి. ఇక్కడ శ్వాస మీద ధ్యాస చేస్తూ యోగా చేయాలి, గురూజీ చెప్పేది కూడా. అయితే నాద సాధనలో ఏం చేయాలి? నాదము 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 శృతి, శృతి మీద చెవు, నాదం మీద, నాదోత్పత్తి మీద దృష్టి ఉండాలి. ఇక్కడ నాదోత్పత్తి మీద దృష్టి ఉండాలంటే ఇక్కడ కూడా శ్వాస సంధించాలి. సా అని నిలబెట్టాలంటే ఎనర్జీ మొత్తం పెట్టాలి, నాదాన్ని పూరించాలి. ఉత్తిని సా అంటే రాదు, పడిపోతుంది. మొత్తం శక్తి అంతా కూడా ఎక్కడ ఉండాలి? శక్తి అంతా దేని మీద ఉండాలి? నాదం మీద ఉండాలి. నాభీహృత్కంఠరస నాసాదుల శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా అన్నారు త్యాగరాజు. నాభి అంటే ఇక్కడ బొడ్డు నుంచి ఎక్కడ ఉత్పత్తి అవుతుంది నాదం? ఇక్కడ నాభిలో. ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి హృత్, హృదయం అంటే ఇక్కడ, ఇక్కడ ఏముంటాయి లంగ్స్, లంగ్స్ ద్వారా పంప్ అవుతుంది సౌండ్. ఇక్కడ సౌండ్ లేదు. ఇక్కడ ఎక్కడికి వచ్చాక అదంతా ఈ నాదం, ఇక్కడి నుంచి ప్రారంభమైన నాదం ఇక్కడ స్ట్రెంగ్తన్ అయ్యి మనం హా అనేప్పుడు స్ట్రెస్ చేస్తాం. దేంతో స్ట్రెస్ చేస్తున్నాం? మనం నాదాన్ని గాలితో పూరిస్తున్నాం. ఇది కూడా శ్వాస ప్రక్రియ. సంగీత అభ్యాసం కూడా, సంగీతం, స్వర సాధన ఇవన్నీ కూడా శ్వాస ప్రక్రియలే. ఇదేం కొత్త, ఇంకోటి ఏదో కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ పూరించిన తర్వాత మనం ఎయిర్ తోటి, ఈ ఎయిర్ ఇక్కడి నుంచి వచ్చి స్వరపేటికి దగ్గరకు వచ్చేప్పటికి అదేమవుతుంది? నాభి హృత్ కంఠ, హృత్ తర్వాత కంఠ, ఇది కంఠం. కంఠంలో ఏముంది? స్వరపేటిక ఉంది. ఈ స్వరపేటికలో ఉండేటువంటి స్వర పొరలకి ఈ ఇక్కడ ఉద్భవించినటువంటి నాదం ఇక్కడ ఎయిర్ ద్వారా అంటే గాలి, శ్వాస ద్వారా నాదం పూరించడం ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ శబ్దం అవుతోంది. అది ఏమవుతోంది? శబ్దం అవుతోంది. అది శబ్దం అవుతోంది. ఈ శబ్దం ఇక్కడ ఐంద్రాబాద్ ఇలా మారుతోంది. ఇక్కడ కంఠ, నాభీహృత్ కంఠ రస నాసాదుల. రస అంటే ఏంటి? నాలిక మీద. ఇదంతా రస, మౌఖికం. మౌఖికం అంటే ముఖం ద్వారా వచ్చేది. నాసాదుల, ఇక్కడ గాలి పీల్చాక కదా మనం పాడుతున్నాం. రస నాసాదుల, రసనాసాదులు మొదలైన వాటి ద్వారా బయటకు వస్తూ ఏమవుతున్నాయి? శోభిల్లు సప్తస్వర. అలా వస్తున్నటువంటి సప్తస్వరాలు ఏమయ్యాయి? సుందర దేవతలు అయ్యాయి, నాదదేవతలు. భజింపవే మనస అన్నారు చాగరా. సింపుల్గా చెప్పారు సైన్స్, నాదోత్పత్తి సైన్స్ని ఒక్క లైన్లో చెప్పేశారు. ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇదంతా? శంకరాభరణ రాగం పాడేప్పుడు అంత నిండుగా పాడాలి. సరిగమ మరి దీన్ని
అకారంతో పూరించాలంటే ఇలా పాడతాం. దీన్ని షట్కాలంలో ఎలా పాడాలి, దీనిలో నాగబంధు ఎలా పాడాలి, దీంట్లో స్వరాంతర్గత స్థాయి సంచారం ఎలా పాడాలి, వచ్చే భాగంలో తెలుసుకుందాం. నెమ్మదిగా చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. నాద సాధనలో ఇంత మంచి కార్యక్రమం పిఎంసి ద్వారా మనం అందిస్తున్నాం కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోండి. ఒకటి చూసి రెండు వదిలేసి మూడు చూస్తే అర్థం కాదు. ప్రతి ఒక్కటి చూసి చక్కగా శ్రద్ధగా సాధన చేయండి. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. The PMC Trust. Google Pay Phone Pay number 8977009932. PMC నాద సాధన సంగీత శిక్షణ తరగతుల ధారావాహిక పరంపరలో ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకిస్తూ ఈ కార్యక్రమం ద్వారా చక్కగా సంగీతాన్ని, సంగీతంలో స్వరాల యొక్క వివరాలని తెలుసుకుంటూ సాధన చేస్తున్నటువంటి సంగీత అభిలాషులకి, సంగీత శిష్యులకి, నాదోపాసన మీద ఆసక్తి కలిగినటువంటి అనేక మంది ప్రేక్షకులందరికీ కూడా నాద సాధన కార్యక్రమానికి తిరిగి పునఃస్వాగతం. నాద సాధన ద్వారా మనలో ఉన్నటువంటి నాదాన్ని ఎలా పెంపొందింప చేసుకోవాలి, సుస్వరాన్ని ఎలా కలిగించుకుని స్వచ్ఛమైనటువంటి స్వరంతో అపశృతి లేకుండా ఎలా సాధన చేయాలి అనేటువంటి విషయాలని ప్రథమ స్థాయి అభ్యాసాల ద్వారా తెలుసుకుంటున్నారు అందరూ. తెలుసుకుంటూ సాధన చేస్తున్నాం. నేర్చుకుంటూ సాధన చేస్తున్న వాళ్ళకి కొత్త విషయాలు తెలుస్తాయి, కొత్త విధానంలో ఎలా పాడాలి తెలుస్తోంది ఈ కార్యక్రమం ద్వారా. మరి కేవలం ఇప్పుడే నేర్చుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా ఒక్కొక్క స్థాయిగా తెలుసుకుంటూ అటు మాయామాళవగోళ రాగం, కరహరప్రియ రాగం, కళ్యాణి రాగం, శంకరాభరణ రాగం కూడా పరిచయమై ఆ రాగంలో కూడా పాడడం జరుగుతోంది. ఇవాళ శంకరాభరణంలో ఒక సాధనలో మనం శంకరాభరణ షట్కాలం ఎలా పాడాలనేది క్లుప్తంగా తెలుసుకుని ఆ రాగంలో కూడా నాగబంధు స్వరాలు స్థాయి సంచారం పాడాక మళ్ళీ అంతకుముందు మాయామాళవగోళ రాగంలో ఒక గీతం, ఒక పాట నేర్చుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడ కూడా ఈ భాగంలో లేదా వచ్చే భాగంలో మరొక చిన్న పాట కీర్తన కూడా నేర్చుకుందరు కానీ శంకరాభరణంలో షట్కాలం అంటే స ఆ
ఇది ప్రథమ కాలం. రెండో కాలం క్లుప్తంగా చెప్తా, మొత్తం నేను పాడకుండా మీరు పాడుకోవచ్చు. అంటే రెండో కాలం అంటే రెండు క్రియలకు ఒక స్వరం పాడడం. స రీ గ మ ప ద నీ సా నీ ద మూడో కాలం అంటే ఒక స్వరం పాడడం ఒక క్రియలో. స రీ గ మ ప ద నీ స సా నీ ద ప మ గ రీ స ఆ నాలుగో కాలం అంటే రెండు స్వరాలు. స రీ గ మ ప ద నీ స సా నీ ద ప మ గ రీ స ఆ ఐదో కాలం అంటే నాలుగు స్వరాలు. స రీ గ మ ప ద నీ స సా నీ ద ప మ గ రీ స స రీ గ మ ప ద నీ స సా నీ ద ప మ గ రీ ఆ. ఇక లాస్ట్ కాలం షట్కాలంలో ఆరో కాలం. స రీ గ మ ప ద నీ స స నీ ద ప మ గ రీ స స రీ గ మ ప ద నీ స స నీ ద ప మ గ రీ స స రీ గ మ ప ద నీ స స నీ ద ప మ గ రీ స స రీ గ మ ప ద నీ స స నీ ద ప మ గ రీ స ఆ ఇలా షట్కాలంలో ఇంతవరకు చెప్పిన రాగాలన్నీ సాధన చేయాలి. కానీ ఒక్కటి గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వచ్చిన వాళ్ళు సాధన చేయడానికి కూడా చాలామంది మాకు ఈ స్వరాలన్నీ వచ్చు ఈ రాగాలు తెలుసు అనుకుంటారు. కానీ ఈ షట్కాలం సాధన చేయడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. స్వరం మీద పట్టు రావడానికి, స్వరస్థానాల మీద పట్టు రావడానికి ఒక రాగంలో నిర్దిష్టంగా ఎంత స్పీడ్గా పాడుతున్నా కూడా అవుట్ ఆఫ్ ద వే, అవుట్ ఆఫ్ ద స్వరం, అపశృతి లేకుండా పాడగలగడానికి ఈ షట్కాలం చేయాలి. స్పీడ్ పాడేటప్పుడు స్వరం మీద పట్టుతో బాగా పాడాలి. అలా వదిలేస్తే ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతుంది అది. ఈ స్పీడ్లో బ్రెత్ కంట్రోల్ కూడా ఉంటుంది. బ్రెత్ కంట్రోల్ అంటే శ్వాసని అధిరోహించడం, అంటే శ్వాసని అధిరోహించడం కాదు, శ్వాసని మనం పట్టుకుని దాన్ని పూరించి కాలప్రమాణంలో ఎక్కడ బ్రేక్ లేకుండా పాడగలగడం బ్రెత్ కంట్రోల్. అట్లా పాడేటువంటి ఒక పట్టు కూడా మనకి వస్తుంది. మంచి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కూడా ఇది ఆకారంలో చేయడం వల్ల నాదం చాలా బాగా గొంతులో పెరుగుతుంది అనడంలో ఏ విధమైన సందేహం లేదు. నాదం పెరగడంతో పాటు స్వరస్థానం మీద మన నాదంలో పట్టు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇంతవరకు నేను చెప్పినటువంటి షట్కాలాన్ని మీరు అన్ని భాగాలు వింటూ క్రమేణా చక్కగా చేసుకుంటూ వచ్చినట్టయితే తప్పకుండా చాలా బాగా పాడగలరు. ఓ మాదిరి కంఠం గాత్రం ఉన్నటువంటి వాళ్ళు, గొంతు ఉన్నటువంటి వాళ్ళ యొక్క గొంతు పరిణితి
చెంది ఇంకా బాగా పలికేటువంటి అవకాశం కూడా ఇక్కడ కలుగుతుంది. చాలా బాగుంటుంది. నాద సాధన ఈ ప్రత్యేకమైనటువంటి సంగీత శిక్షణ తరగతుల్ని మీరు వినియోగించుకోండి. ఇంట్లో ఉండి చాలా చక్కగా సాధన చేసుకుంటూ పాడి మీరు పంపించినట్టయితే ఎలా పాడుతున్నారో కూడా తెలుస్తుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాలని మరి వచ్చే భాగంలో తెలుసుకుంటూ చక్కటి పాటలు కూడా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ నాద సాధనని ఆసక్తిగా తిలకిస్తున్న సంగీత అభిలాషులందరికీ కూడా స్వస్తి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977700932.